హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లక్కీ స్పాట్. ఈ రోజు నేను మీకు మటన్ టిల్లీ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈరోజు నేను మీకు గోట్ టిల్లీ కర్రీ చూపిస్తాను. టిల్లీ ఇలా ఉంటుందండి. ఈ టిల్లీకి కావాల్సిన పదార్థాలు: టిల్లీ, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయని సన్నగా తరుక్కోవాలండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, నూనె, మటన్ మసాలా. ముందుగా టిల్లీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ టిల్లీ తినడం వల్ల బ్లడ్ బాగా పడుతుంది. శరీరంలో ఎవరికన్నా బ్లడ్ తక్కువగా ఉందనుకోండి, ఈ టిల్లీని 2-3 వీక్స్లోని వీక్లీ వన్స్ చొప్పున తిన్నా బ్లడ్ బాగా పడుతుంది. ఇలా 1 టిల్లీ నుంచి 6 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక 1-2 సార్లు కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నూనె వేసుకొని నూనె హీట్ ఎక్కాక ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, వేసుకోవాలి. కొంచెం అంత పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తొందరగా మగ్గిపోవడానికి ఇక్కడ చూడండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గిపోయింది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం కాబట్టి, కారం, కొంచెం మటన్ మసాలా, కొంచెం కొత్తిమీర పుదీనా ఇప్పుడు వేసుకోండి. మళ్ళీ ఫైనల్గా ఇంకొంచెం వేసుకుందాం. ఇందులో వేసుకుని కొద్ది మసాలాలు ఫ్రై అవ్వనిద్దాం. చూడండి, ఇక్కడ ఇది మగ్గిపోయింది కదా. ఇక్కడ చూడండి, 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ మరిగేటప్పుడు మనం టిల్లీ యాడ్ చేసుకుందాం. చూడండి, వాటర్ మరుగుతుంది. ఇది కొన్ని బుడగలు వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు మనం టిల్లీని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్నాక దీనిని జస్ట్ ఇలా పైపైన తిప్పుకోండి. ఇంక ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి, ఎందుకంటే చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఎక్కువ తిప్పుకున్నాము చేపల కూరని ఎంత జాగ్రత్తగా అయితే వండుకుంటామో దీన్ని అలానే అంత జాగ్రత్తగా తిప్పుకోకుండా ఇలా అనుకుంటూ వండుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు చూసుకుందాం కూర ఎక్కడదాకా వచ్చిందో. చూడండి, ఇంకా కూర దగ్గరకు అయిపోయింది. మనకి కూర అయిపోయింది అని తెలుసుకోవడానికి నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ ఆయిల్ వచ్చేస్తుంది చూసారా. ఇలా ఆయిల్ మొత్తం వచ్చేస్తుంటే
కూర రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని తిప్పుకొని అయిపోయిందండి. ఇంకా స్టవ్ బంద్ చేసేసుకున్నాం. దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం. అట్లీస్ట్ దీన్ని మంత్లో ఒక్కసారన్నా తినడానికి ట్రై చేయండి. చాలా హెల్దీ అండి, మనకు బాడీలో బ్లడ్ పడుతుంది. చూడండి, హెల్దీ అండ్ టేస్టీ గోట్ టిల్లీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.